హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. ఈరోజు మనం అంటే ఐవీఎఫ్ మనకి చేసిన వెంటనే సక్సెస్ ఎంతవరకు అవుతుంది, సో అసలు ఐవీఎఫ్లో సక్సెస్ అవ్వడానికి మనకి ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది దాని గురించి మాట్లాడుకుందాం అన్నమాట. ఇప్పుడు మనకి ఐవీఎఫ్ అంటే సక్సెస్ ఎంత అంటే అందరికీ ఒకటే రకంగా అంటే ఇంత సక్సెస్ అని చెప్పడానికి రాదు మనకి ఐవీఎఫ్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అంటే అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది అన్నమాట. కొన్నిసార్లు పర్సనల్ ఫ్యాక్టర్స్ అన్నమాట, అంటే పేషెంట్ డిపెండెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఏజ్ అన్నమాట. పీక్ రిప్రొడక్షన్ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉన్న ఏజ్ ఏంటి అంటే అరౌండ్ 24 to 34 ఇయర్స్ అన్నమాట. సో మనకి ఏజ్ అంటే వన్స్ 35 క్రాస్ అయ్యాము అంటే మనకి జనరల్గానే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటే మా ఎండోమెట్రియంకి బేబీని అతికే శక్తి, తీసుకునే శక్తి కొంచెం తగ్గిపోతూ ఉంటుందన్నమాట ఈ పీక్ రిప్రొడక్టివ్ పొటెన్షియల్ ఏజ్తో కంపేర్ చేస్తే మనకి. సో ఏజ్ని బట్టి కూడా మనకి సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీనే కాకుండా ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఎగ్ క్వాలిటీ అంటే కొంచెం ఎన్యూప్లాయిడీ అంటే జెనెటిక్ ఇది అంటే అబ్నార్మల్ బేబీస్ ఉండే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఏజ్ ఒక రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐవీఎఫ్కి ఏంటి అంటే మెయిన్ ఎగ్, స్పెర్మ్, ఎంబ్రియో, ఎండోమెట్రియల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో మనకి ఐవీఎఫ్ చేసినప్పుడు మనకి అప్పుడు తెలుస్తుందన్నమాట ఎగ్ అనేది క్వాలిటీ ఎట్లా ఉంది అనేది, ఎగ్ క్వాలిటీ బాగుందా లేదా అనేది. సో స్పెర్మ్ అనేది కూడా మనకి తెలుస్తుందన్నమాట స్పెర్మ్ క్వాలిటీ అనేది బాగుందా లేదా. సో మనకి ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీ అన్నీ బాగున్నప్పుడు మనకి ఎంబ్రియో క్వాలిటీ కూడా మనకి బాగుంటుందన్నమాట. సో మనకి మంచి ఎంబ్రియోస్ పెట్టినప్పుడు మనకి డెఫినెట్గా సక్సెస్ రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అట్లానే మనకి ఎండోమెట్రియం అనేది కూడా చూసుకోవాలన్నమాట. సో మనకి ఎండోమెట్రియం అనేది కూడా మనం ఎప్పుడైతే ఐవీఎఫ్ చేస్తామో అంటే మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు ఎండోమెట్రియం కూడా ప్రాపర్ అంటే మనకి ట్రిపుల్ లైన్లో ఉందా, ప్రాపర్ థిక్నెస్లో ఉందా, బ్లడ్ ఫ్లోస్ అనేవి బాగున్నాయా లేదా, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద కూడా మనకి డిపెండ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుంది మనకి అంటే థిక్ ఎండోమెట్రియం అయిపోవచ్చు, థిన్ ఎండోమెట్రియం ఉండొచ్చు, కొన్నిసార్లు ఎడినోమయోసిస్ వల్ల కూడా మనకి ఎండోమెట్రియం అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంటుందన్నమాట. అంటే థిక్నెస్ కానీ కొంచెం ఇంప్లాంటేషన్ కానీ అట్లా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, ఒకటి పేషెంట్, ఇది పర్సనల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఒక ఫర్టిలిటీ సెంటర్ కానీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ కానీ అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు వచ్చే ఎగ్స్ యొక్క క్వాలిటీ అంటే మనకి ఎట్లా ఇస్తున్నారు, ఇంజెక్షన్స్ ఏ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు అంటే ప్రాపర్ డోసేజ్లో ఇస్తున్నారు అంటే అది కూడా మానిటరింగ్, అంటే ఎగ్ మంచి సైజ్కి వచ్చినప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ ఇవ్వడము, ఏ రకమైన ట్రిగర్ ఇస్తున్నారు, సో వాటన్నిటి మీద డిపెండ్ అవుతుంది అన్నమాట మనకి. సో అవన్నీ మనకి ఇనిషియల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ అవన్నీ బాగుంటేనే మనకి ప్రాపర్ క్వాలిటీ ఉన్న ఎగ్ అనేది వస్తుందన్నమాట. సో అదొకటి చూసుకోవాలి. ఆ తర్వాత మనకి మంచి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ల్యాబ్ అనేది కూడా ఉండాలన్నమాట, ఒక ఎంబ్రియాలజీ టీమ్ కానీ ల్యాబ్ కానీ. సో ఈ ల్యాబ్లో ఏంటి అంటే ఆల్మోస్ట్ ఈ ఐవీఎఫ్ ల్యాబ్ అనేది మనకి ఆర్టిఫిషియల్ యూట్రస్ అన్నమాట. సో మనం ఎగ్స్ అనేది బయటికి తీసినప్పుడు ప్రాపర్ కల్చర్ కండిషన్స్ అనేది మెయింటైన్ అవ్వాలన్నమాట మనం, అది ఎగ్ స్పెర్మ్ అట్లా ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు. సో అంటే ప్రాపర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ కానీ, ఇవి హ్యూమిడిటీ ఇవన్నీ మనకి, టెంపరేచర్ రెగ్యులేషన్, ఒక స్టెరైల్ ఎన్విరాన్మెంట్, లామినార్ ఫ్లో ఉండడము, సో ఫ్రీజింగ్ అనేది మనకి ప్రాపర్గా చేయడము, మంచి టెక్నిక్ ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నీ కొంచెం అంటే ఒక మంచి ట్రాన్స్ఫర్ టెక్నిక్ కానీ, సో ఇట్లా వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది అన్నమాట మనకి ఐవీఎఫ్ సక్సెస్. ఇవన్నీ బాగున్నప్పుడు మనకి ఐవీఎఫ్ సక్సెస్ అనేది 55 to 60% వరకు ఉంటుందండి. సో అంటే వాళ్ళకి ఏజ్ మంచిగా ఉంది, ఎగ్ క్వాలిటీ బాగుంది, స్పెర్మ్ క్వాలిటీ బాగుంది, ఎంబ్రియో బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్డ్ ల్యాబ్ అంటే చాలా మంచిగా వస్తుంది మనకి సక్సెస్ రేట్. వీటన్నిటిలో మనకి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. థ్యాంక్ యూ.